శ్రీ గురుభ్యో నమః శుభం భయాతు. టెన్త్ క్లాస్ పాస్ చదవాలని చదివాడు ఇంటర్మీడియట్ అలాంటి కాంపిటీషన్, ఇంటర్మీడియట్ నుండి ఎంటెక్, బీటెక్, ఇంకా అన్ని రకాల కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నడిచే కాలంలో మనం పరిగణలో తీసుకుంటాం. ఎప్పటి నుండి? మార్చి నుండి జూన్ లోపల అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జూలై కల్లా కంప్లీట్ అయిపోతాయి. సో ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఎంఎస్కి వెళ్ళేవాడు కొంతమంది ఉంటారు, తర్వాత మనకు ఐఐటికి వెళ్ళేవాడు, త్రిబులైటికి వెళ్ళేవాడు ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే ఒక ప్రెషరు, టెన్షన్తో వాళ్ళు చదువుకుంటారు. ఎంత 90 మార్క్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చినా కూడా ఇది మళ్ళీ కాంపిటేటివ్ అవ్వాల్సిందే. సో ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటి, ఎంత చదివినా చదివేసినట్టు ఉంటుంది, ఎంత చదివినా మళ్ళీ చదవాలా, ఏది ఇస్తారో తెలియదు. ఆ అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఒక కలగాలి. అటువంటి అనుగ్రహం కావాలంటే శరీర తత్వం, మనసు, ఆలోచన ఒక ఏకాగ్రత జరగాలి. జరిగితే కానీ ఆ సబ్జెక్ట్ మీద సక్సెస్ అనేది కనబడనమాట. అంటే దీనికంటే గురువు బలం చాలా అవసరం ఉంటుంది. జాతకరీత్యా గురువు బలహీనంగా ఉన్నా మన ఇంట్లో కూడా చెప్తుంటారు, మా పక్కింటి వాడు ఎంటెక్ ప్రిపేర్ అవుతాను, నువ్వు కూడా ప్రిపేర్ అవ్వాలి, వాడు త్రిబులైటీకి ప్రిపేర్ అవుతాను, నేను కూడా ప్రిపేర్ అవుతాను అని అంటాడు. అసలు జాతకంలో ఉందో లేదు మనకు తెలియదు, కానీ మనసును మనం మార్చలేం కదా. కాంపిటేటివ్ వాళ్ళు అందరితో కాంపిటేటివ్ ఉండాలని ప్రయత్నం చేస్తారు. మగపిల్లవాడు అంటే ఇంజనీరింగ్, ఆడపిల్లలు అయితే డాక్టర్. ఇలా కాంపిటేటివ్ వరల్డ్లోకి వెళ్తున్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏకాగ్రత కలగాలి. జాతకరీత్య ఎలాగుండా ఆ ఎగ్జామ్ రాయడానికి ఏకాగ్రత కలగాలన్నప్పుడు గురు బలం కావాలి. జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు కాబట్టి గురు మంత్ర సాధన చేయాలి. ఎటువంటి మంత్ర సాధన చేయాలి ఇప్పుడు నేను చెప్తాను, చక్కగా రాసుకోండి. రాసుకుని ఆ మంత్రాన్ని ఒక 3 నుండి 5 నిమిషాలు మెడిటేషన్ చేయడం ప్రయత్నించండి. మరొకసారి చెప్తాను, రాసుకోండి. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ బృహస్పతియే నమః. ఓం గ్రాం గ్రీం గ్రోం సహ బృహస్పతియే నమః. ఇది గురు మంత్రం. బృహస్పతి అంటే గురుగ్రహం అన్నమాట. సో ఇటువంటి గురు మంత్రాన్ని ఒక 3 నుండి 5 నిమిషాలు మెడిటేషన్ చేయడం ప్రయత్నించండి. ఉదయం లావగానే స్నానం చేసి 4 గంటలకు 5 గంటలకు లేస్తారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళందరూ ఉదయాన్నే లేస్తారు. లేచి మొహం కడేసుకుని 1-2 నిమిషాలు మెడిటేషన్ చేసిన తర్వాత పుస్తకాలు తీసుకోవడం ప్రయత్నించండి. ఎప్పుడైతే ఆ గురు అనుగ్రహం శరీరంలో ప్రవేశిస్తుందో దాని మీద ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత కలగడానికే ఈ మంత్రం, తర్వాత గురు బలం పెరగడానికి. జాతకంలో ఆ గురు బలం ఉన్నా లేకపోయినా ఈ రోజు ప్రయత్నం చేస్తే ఇది ఎలా ఉంటుందంటే సార్, ఆ అతను నుండి ఒక పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక స్కూల్లో కోచింగ్ సెంటర్లో వేస్తే వాడు 30 మార్కులు కూడా 70 మార్కులు అలాగే వస్తాడు. ఆ పుస్తకం మీదే వాడిని ఏకాగ్రత చేస్తారు కాబట్టి. అలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఆ 1 మంత్ స్కోర్ని చేయాలి. అటువంటి వాటికి ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. ఒక చిన్న చిట్కా ఇది మీ అందరి ముందు, చక్కగా ప్రయత్నం చేయండి, రాజమార్గంలో రాజయోగం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదొక టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది లైఫ్ కాబట్టి గురు బలం పెంచుకోవడానికి. మరొక్కసారి చెప్తున్న మంత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ బృహస్పతియే నమః. ఈ మంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నించండి. సత్ఫలితాలు మీకుంటాయి చెప్తాను. శుభం వ్యాధులు.